ఓకే. శ్రీ విలంబిన సంవత్సర ధనుసు రాశి ఫలితాలు తెలుపుతున్నటువంటి వారు శ్రీ ఇటుకలబాడు ప్రసాద శర్మ గారు, కడప జిల్లా. ధనుసు రాశి యొక్క నామ మొదటి అక్షరాలు ఏ, యో, బా, బి, బా, బు, ధా, బా, దు, డే. మూల నాలుగు పాదాలు, పూర్వాషాఢ నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ ఒకటో పాదం. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురువు అక్టోబర్ 11 వరకు తులారాశి యందు 11వ ఇంట లోహమూర్తి, తదుపరి 12వ ఇంట సువర్ణమూర్తి. సాహస వ్యాపారముల యందు నష్టములు, ప్రవృత్తులు జూదముల యందు నష్టములు, అపకీర్తి, అన్న అక్క మొదలైనటువంటి వారితో తగాదాలు. తదుపరి పుణ్యకార్యములకు ఖర్చు చేయుట, తీర్థయాత్రలు చేయుట ఊహించని శుభ సంఘటనలు. శని. ఈ సంవత్సరం అంతయు శని 1న సువర్ణమూర్తి. ఏలినాటి శని ఉన్నను అంతగా చెడు చేయదు, కానీ మతిభ్రంశము ఉన్నప్పటికీ మూర్తివంతమైనటువంటి ఫలితములు కలుగును, కొంత ఉపశాంతి లభించింది. రాహు ఈ సంవత్సరం మార్చి 7 వరకు కర్కాటక రాశి యందు 8వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 7వ ఇంట సువర్ణమూర్తి. నిందలు, అపవాదులు, పోటీల యందు ఓడిపోవుట, అవినీతిని ఎదిరించి విజయం సాధించలేకపోవుట, శ్రీమూలక నిందలు, అన్యశ్రీ అపఖ్యాతి, తదుపరి సకాల నిద్ర, మృష్టాన్న భోజనము, సుస్వప్నములు, వ్యాపార భాగస్వాముల అనుకూలత. సంవత్సరం కేతువు మార్చి 7 వరకు మకర రాశి యందు 2వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 1వ ఇంట లోహమూర్తి. డబ్బు రొటేషన్ తగ్గుట, వాక్ చాతుర్యం లోపించుట, కంటి చూపు తగ్గుట, కుటుంబ కలహాలు, ఇంటా బయట మాట పట్టింపు, జీవితం నందు విరక్తి, వ్యాధి నిరోధక శక్తి తగ్గుట. కనుక ఈ రాశివారు గణపతి, దుర్గాపారాయణములు మరియు శనికి శాంతి చేయించుకొని మంచిది. గురు దత్తాత్రేయ దర్శనము మంచిది. రాహుకేతువులకు శాంతి మరియు రుద్రాభిషేకములు చేయించుకొని మంచిది. శుభం.